పునరుత్న ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు పాస్కా పండుగ అష్టదినములలో సోమవారము ఏసును దేవుడు సమాధి నుండి లేపెను ఈ జరిగిన విషయములకు మేమందరము సాక్షులము మొదటి పట్టణము అపోస్సుల కార్యములు రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనము మరియు ఇరవై రెండవ వచనము నుండి ముప్పై రెండవ వచనం వరకు అప్పుడు పేతురు ఆ పదకొండుగురు అపోస్తులతో లేచి నిలుచుండి ఆ ప్రజా సమూహమును ఉద్దేశించి బిగ్గరగా ఇట్లు చెప్పు ఆరంభించెను యూదయా జనులారా ఎరుసలేములో నివసించుచున్న సమస్త జనులారా నేను చెప్పనున్న దానిని చెవియొగ్గి ఆలకింపుడు ఇజ్రాయేలు ప్రజలారా ఈ మాటలను ఆలకింపుడు నజరేయుడైన యేసును అద్భుతముల ద్వారా మహాత్కార్యముల ద్వారా సూచక క్రియల ద్వారా దేవుడు మీకు రూడి వనర్చెను ఇది మీకై మీరు అనుగ్రహించినట్లుగా దేవుడు వాణిని ఆయన ద్వారా మధ్యనే చేసెను దేవుని సంకల్పమును అనుసరించియు ఆయన భవిష్య జ్ఞానమును అనుసరించియు అప్పగింపబడిన ఈ యేసును మీరు న్యాయరహితుల చేతుల గుండా శిలువ వేయించి చంపించితిరి మరణము ఆయనను బంధించి ఇంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను మృతులలో నుండి లేపెను ఏలయన ఆయనను గూడ్చి దావీదు ఇట్ల నేను నేను ఎల్లప్పుడూ ప్రభువును నా ఎదుట చూచుచుంటిని ఆయన నా కుడి ప్రక్కన ఉన్నాడు కనుక నేను చలనమొందను అందువలన నా హృదయము ఆనందించినది నా నాలుక ఆనందముతో నిండియున్నది నేను మర్త్యుడనైనను ఆశతో నిరీక్షింతును ఎలయనగా నీవు నా ఆత్మను పాతాలమున విడిచిపెట్టవు పరిశుద్ధుడగు నీ సేవకుని క్రుల్లిపోయవు నీవు నాకు జీవ మార్గములను తెలిపియున్నావు నీవు నీ దర్శనమును అనుగ్రహించి నన్ను ఆనందముతో నింపెదవు సహోదరులారా మన పితరుడగు దావీదును గూర్చి నేను మీతో తేట తెల్లముగా మాట్లాడవలేను అతడు చనిపోయి సమాధి చేయబడెను నేటి వరకును అతని సమాధి మన మధ్య ఉన్నది అతడు ఒక ప్రవక్తయ ఉండి తమ వంశస్థులలో ఒకని రాజుగా చేయుదనని దేవుడు చేసిన వాగ్దానమును ఎరిగి కనుక క్రీస్తు పాతాళములో విడువబడలేదు ఆయన శరీరము కృళ్ళిపోలేదు అని దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్నమును గూర్చి చెప్పెను ఈ యేసునే దేవుడు సమాధి నుండి లేపెను జరిగిన ఈ విషయమునకు మేము అందరము సాక్షులము ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభు నన్ను కాపాడుము నీ అందే నా నమ్మిక ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు రాసిన సువిశేషము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనము నుండి పదహైదవ వచనము వరకు అప్పుడు వారు భయానందములతో వారి శిష్యులకు ఈ సమాచారమును తెలుపటకై సమాధి యొద్ద నుండి యేసు వారిని సమీపించి మీకు శుభము అని పలికెను వారు ముందుకు వచ్చి ఆయన పాదములు పట్టి ఆరాధించిరి యేసు వారితో భయపడవలదు మీరు వెళ్ళి నా సోదరులతో గలిలియాకు పోవలేనని చెప్పుడు వారచ్చట నన్ను చూడగలరు అనెను ఆ స్త్రీలు వెళ్ళుచుండగా సమాధిని కావలి కాయుచున్న సైనికులు కొందరు నగరములోనికి వెళ్ళి జరిగినదంతయు ప్రధానార్చకులకు తెలిపిరి ప్రధానార్చకులు పెద్దలతో సమాలోచనము చేసి సైనికులకు చాలా ధనమిచ్చి ఇట్లనిరి మేము నిద్రించుచుండా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతని శరీరమును ఎత్తుకొని పోయిరి అని చెప్పుడు ఇది రాష్ట్రపాలకుని చెవినబడిన అతనిని మేము ఒప్పింతము మీరు ఏమాత్రము భయపడవలదు అని పలికిరి వారు ధనమును తీసుకొని చెప్పినట్లు చేసిరి ఈ వదంతి నేటికిని యూదులలో వ్యాపించియున్నది ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక